Thank you.
أنا
ها 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 ها
పనిచేస్తారా ఇంకా నెల అందరం కూడా పనిచేయండి వర్షం దగ్గర దగ్గర
అంటే గవర్నమెంట్ గారు ముందే బస్తాలు పంపించుంటే మీకు ఇంకో విధంగా ఉండేదా? బస్తాలు పంపించుకోండి కదా, ఒక 15 రోజులు డిలే అయింది. వచ్చిన పంట వచ్చింటే పోయింటే మీకు ఇబ్బంది వచ్చినారు, తర్వాత వచ్చిన పంట వచ్చింది కొంచెం రెండు తప్పిదాల వల్ల మీకు ఇప్పుడు మీరందరూ రైతున్నారు, ఇన్సూరెన్స్ కట్టారు, గవర్నమెంట్ ఊరిగా ఇస్తా ఉన్నారు కాబట్టి కట్టుకుని మారేశారు. ఎవరు అడిగే వాళ్ళు ఈ ప్రథమ డబ్బులు అంతా కలిసి మొత్తం వ్యవస్థను నాశనం చేసి అందరినీ నాశనం చేసి ఇన్సూరెన్స్ ఉంటే నువ్వు 20% కట్టేవా, గవర్నమెంట్ మిగిలి ఎంతో కట్టేది, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు నష్టపరిహారం నీకు జరిగిన దాంట్లో మొత్తం పోయింది. సార్ రైతు భరోసా కానీ రైతు ఇన్సూరెన్స్ కానీ రైతులకు వస్తుంది తప్ప ఓల్దారులకు ఏ విధమైన రావట్లేదు. ఇవాళ అన్ని బస్తా డిఏపి కానీ వారమండల కానీ 14-35 కానీ పిడిసేటి రేట్లు కానీ ఏమీ సక్రమం ఉండలేదు. దమ్ము రేట్లు పెరిగిపోయి, పిండ్రేట్లు పెరిగిపోయి ఈ సామ ఇప్పుడు చెప్తున్నారు చెప్తున్నారు అంట్లేమో 4 తొలకరలో మొత్తం ఎలక తినేసింది, ఎలక తినేసి తుఫాను తొలకరలో తుఫాను కానీ దమ్ము రేట్లు పిండి రేట్లు తొలకర పంట రాలేదండి. తొలకరలో కూడా వచ్చింది కానీ రైతులకు వేసారండి. అకమంటే మాత్రం కౌలు రైతులు లేవు, కౌలు రాత్రికి రైతు ప్రతి రైతు కూడా ఎకరానికి 57 రూపాయలు వస్తుందండి. ఏమి లేదండి, 30 మొత్తాలు మాత్రం రైతు తీసుకున్నాడు. అయితే కౌలు రైతుకి ఏ విధమైన ఆదాయం లేదు. ఇంకేతంటే ఈ వ్యవసాయం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. ఇవాళ దూడలు ఉన్నాయి, కనీసం ఒట్టిగడ్డ లేదు వాళ్ళకి. దూడలు ఎక్కడ పెట్టుకోవాలో ఇటు అర్థం కావట్లేదు. తినడానికి ఎవరికి తినలేదు. ఇసుకేమో దొంగలు తయారైపోరు, మధ్యాహ్నం దొంగలు తయారైపోరు. ఈ రాష్ట్రంలో కనీసం పేదోడు బతికి దొరుకు పరిస్థితి బతికి ఆధారం లేకుండా పోయింది. ఇంకా దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్రంలో చూడలేదు. సెంటర్ వస్తుంది, కార్నర్ లాగా వచ్చేది. అలా
ఇప్పుడు
ఎంత పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడి వేస్ట్ చేసుకొని ఇన్సూరెన్స్ వేస్ట్ చేస్తూ వాళ్ళకి నష్టపరిహారం వచ్చేది. ఈ ముఖ్యమంత్రి అహంభావి అసమర్థుడు చేతగాని దద్దమ్మ. ఏం చేశాడు? ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ తీసేశాడు. ఉండమా క్రాప్ ఇన్సూరెన్స్ తీసేశాడు. నేను అసెంబ్లీలో ఒక రోజు ఇదే మాదిరిగా తప్పు చెప్తే అబద్ధాలు చెప్తే నువ్వు కట్టానంటున్నావు నువ్వు కట్టలేదు నేను నిరూపిస్తానని నేరుగా పోడియం దగ్గర నా జీవితంలో ఎప్పుడైనా సరే పోడియం దగ్గర కూర్చున్నానని అపోజిషన్ పార్టీ లీడర్గా నా జీవితంలో ఎప్పుడు కూడా కూర్చోదు. ఫస్ట్ టైం రైతులకు పోడియం దగ్గర కూర్చున్నాను. ఆ రాత్రి డబ్బులు కట్టామని స్టేట్మెంట్ ఇచ్చి తప్పు ప్రచారం చేసి ఆ డబ్బులు కొంతవరకు రైతులకు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. రెడ్ హ్యాండ్గా పట్టుకుంటే కానీ ఈరోజు మీరు చూస్తే రబీకి 2% కట్టాలి రైతు ఖరీఫ్కు 2% కట్టాలి. అదే రబీ అయితే 1.5% కట్టే సరిపోతే రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి కానీ మిగిలినంత కూడా గవర్నమెంట్ కట్టేటివి. దీనివల్ల ఈరోజు కట్టలేదు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రిని ఒక ఎకరాకు 50 నుంచి 60 బస్తాలు వస్తాయి. 60 బస్తాలు అంటే దగ్గర దగ్గర 1530 రూపాయలు చొప్పున 80 నుంచి 90 వేల రూపాయలు రావాలి. దీంట్లో 30 నుంచి 40 వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, పెట్టుబడి పెడుతున్నారు. పెట్టుబడి పెట్టారు, ఈ డబ్బులు రావడం లేదు. ఎవడిస్తాడు ఇది? నువ్వు సమాధానం చెప్పు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? ఎంత అయిందో నష్టపరిహారం 50 వేలు 60 వేలు ఇస్తున్నావా? ఇవ్వకపోతే ఎవరు బాధ్యత? వాళ్ళు కానీ ఈరోజు కానీ ఇన్సూరెన్స్ కట్టుకోనుంటే ఒక భద్రత ఉండేది. ఇన్సూరెన్స్ కంపెనీలు బాధ్యత తీసుకు తిరిగి పే చేసేవాళ్ళు. ఆ విధంగా అక్కడ నాశనం చేశారు. ఇక్కడ రైతులు చూశారు అంతా కూడా పేద రైతులు, ఎస్సీలు, బీసీలు, కాపుల్లో పేదవాళ్ళు, భూములు లేని వాళ్ళు, వీళ్ళు కౌలు రైతులు. ఇక్కడ ఈరోజు ఆ కౌలు రైతులు 30 నుంచి 36 బస్తాలు 40 బస్తాలు కౌలిస్తున్నారు. 2 పంటలు కలిపి మొన్న ఖరీఫ్ వచ్చింది, అది కూడా పంట సరిగా రాలా, ఎరువు సగం తిన్నాయి, వాతావరణం సహకరించలేదు, సైక్లోన్స్ ఇవన్నీ కూడా ఇబ్బంది వచ్చాయి. అక్కడ దెబ్బతిన్నారు, ఇప్పుడు దెబ్బతింటున్నారు. ఆ కౌలు రైతు ఏం కావాలి? ఇప్పటికే దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం, రైతులు 3వ స్థానం. 25% రైతాంగం ఉంది, మిగిలిన 75% కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళ గతి ఏం కావాలని అడుగుతున్నా. నిన్ను నమ్ముకుంటే నట్టేట్లు ముంచేసావు, నెలలో ముంచేసావు. ఈరోజు వరి వేసిన రైతు మేడం ఉరేసావు. యు ఆన్సర్ దిస్. నేను వచ్చే వరకు ఇక్కడ అతి లేదు, గతి లేదు. ఇక్కడ ఇంకొక ఇది ఒక పక్కన పంట వేసిన రైతుల బాధ అయితే పొలాల్లో ఉండే పంట రైతు బాధ అది రెండో పక్కన. హార్వెస్ట్ చేసిన రైతు మిషన్లు పెట్టాడు, కష్టపడ్డాడు, హార్వెస్ట్ చేశాడు. ఎప్పుడు రబీ స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయినప్పుడు నువ్వు ఇమీడియట్ గోను సంచులు పంపించాలి కదా. పంపించావా గోను సంచులు? పంపలేదు. గోను సంచులు పంపలేదు. అవి కూడా డ్యామేజ్ అయిన గోను సంచులు. ఆ గోను సంచులు కూడా గోతులు పడ్డాయి, పెద్ద పెద్ద రంధ్రాలు. అంటే ఇక్కడ నుంచి రైస్ మిల్లు వేసుకునేటప్పుడు కొంత పోతుంది, వాడు కొంత తరుగు చూపిస్తాడు. కడాలు ఇవన్నీ కూడా రైతుల మీదనే భారం పడుతుంది, అది ఒక విషయం. ఈరోజు మొదటి తారీఖు వరకు కొనలేదు. మొత్తం 40 లక్షల మెట్రిక్ టన్లు వీళ్ళు చెప్పిన ప్రకారం 4.5 లక్షల మెట్రిక్ టన్లు అన్ని జిల్లాల్లో కొన్నారు. ఇప్పుడు ఆ రైతు ఏం కావాలి? కళ్ళాలు పెట్టాడు, వర్షం వచ్చింది, వర్షం వచ్చేమే తగ్గిపోయింది. ఒకప్పుడు రైతు నేరుగా ట్రాక్టర్ వేసుకొని రైస్ మిల్లు పోయేవాడు, ఇప్పుడు వీళ్ళ పెత్తనం ఎక్కువైపోయి వీళ్ళకి కావలసిన రైస్ మిల్కే పంపించాలి. వాళ్ళు చెప్పిందనే మనం చూసుకోవాలి. ఎంఆర్ఓ అంతా ప్రేక్షక పాత్ర. చాలా దగ్గర చెప్తున్నారు ఎంఆర్ఓలు, మీరేం గొడవ పెట్టుకోవద్దండి, వాళ్ళు చెప్పినట్టు. నిన్న ఈరోజు నా అనుభవం చూశాను. ఒక్కొక్క రైతు మామూలుగా పంట వేసిన తర్వాత డబ్బులు వస్తాయని పంట రైస్ మిల్కి కానీ ప్రొక్యూర్మెంట్కి ఇస్తారు. ఇది రివర్స్ అయింది. రివర్స్లో ఏంటి?
ఒక్కొక్క రైతు ఒక లారీ పంపిస్తే 20,000 20,000 రూపాయలు కట్టాలి. బ్రోకన్ రైస్ కి ఒక్కొక్క బస్తాకు 100 రూపాయలు కట్టాలి. అది కడితే తప్ప వీళ్ళు తీసుకోరు. తేమ ఉందని 1% చూపించి 30 రూపాయలు కట్టాలి. తరుగు ఒక్కొక్క బస్తాకు 20 రూపాయలు 30 రూపాయలు కొట్టేస్తున్నారు. ఇంకో పక్క అమాలీలు రవాణాలు పేరు పెట్టి 70 రూపాయలు కొడుతున్నారు. ఇవన్నీ చూస్తే ఇంకొక పక్కన అదనంగా ఇవన్నీ కాకుండా ఇంకా కొంత డబ్బులు అంటే 250 రూపాయల నుంచి 400 రూపాయలు బస్తాకు పోతా ఉంది. ఇంకొక పక్కన తీసుకోవడం లేదు. వీళ్ళు దిక్కు తెలియకుండా ఏమని అడిగితే నీళ్ళు ఇంత రాదు, 1,800 ఇచ్చే సమస్య లేదు, 700 ఇస్తాం 800 ఇస్తాం తీసుకోమంటున్నారు. అంటే దగ్గర దగ్గర 600-700 బొక్క పెడుతున్నారు. గిట్టుబాటు ఎక్కడ వస్తుంది ఇద్దరు రైతుకి? ఇది ఒక పెద్ద డ్రామా. నేను వస్తున్నాను, పరిగెత్తా వచ్చారు, నేను వెళ్తాను మళ్ళా పడగేస్తా. నేను అడిగాను, ఒకటే మా అడిగాను, రాష్ట్ర రైతాంగం తరపున నేను అడిగినటువంటి స్పష్టమైన హామీ ఒకటే, మీరు పంట పొలాల్లో ఉండే పంటకు ఎప్పుడు డబ్బులు ఇస్తారు, ఎంత ఇస్తారు, నష్టపరిహారం ఎట్లిస్తాం? రెండు, దిగుబడి అయినటువంటి మీరు ఏవైతే ఎఫ్సిఐ ద్వారా కానీ మీరు వ్యవస్థలు కూడా నాశనం చేసి ఒకప్పుడు మీరు చూస్తే 47 నుంచి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎఫ్సిఐ రెండు కలిసి ప్రొక్యూర్ చేసేవాళ్ళం. రైస్ మిల్లర్స్ కూడా వచ్చేవాళ్ళు, అప్పుడంతా నియంత్రణ చేసి రైస్ మిల్లర్స్ ఇవారుగా చేయాలని నిబంధనలు పెట్టేవాళ్ళం. నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు కూడా పెట్టి పొలం దగ్గరికి వచ్చి డ్రైవర్స్ కూడా ఇచ్చి ప్లాట్ఫామ్ కట్టి అక్కడనే మీరు చూస్తే కార్బాలెన్స్ ఇచ్చి ఎక్కడ ఏ రైతు ఇబ్బంది కలగకుండా నేరుగా ట్రాన్స్పరెంట్ గా అడుగు రెట్టి పిచ్చాం. ఇప్పుడు ఏమైందనండి, ఎక్కడికి పోయారు? ఇక్కడికి పంపిస్తారు రైతు, నేరుగా రైస్ మిల్కి వెళ్తుంది. రైస్ మిల్కి వెళ్తానే ఆయన నువ్వు ఇంత కడితేనే నీది డౌన్లోడ్ చేస్తానంటాడు. కట్టకపోతే దాన్ని తీసుకోడు, తీసుకోకపోతే లారీకి కూడా కిరాయి పెరగతానే ఉంటుంది. 2 రోజులైతే 2 రోజులు కిరాయి, 3 రోజులైతే 3 రోజులు కిరాయి. ఎవరు కట్టాలి? రైతే కట్టాలి. వేరే రైస్ మిల్ పోతాడు, పోవడానికి లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి. ఏంటి తుగ్లక్ చర్యలన్నీ? రైతు జీవితాలతో మీరు ఆడుకుంటారా? పేద రైతులు ఎస్సీలతో బీసీలతో కౌలు రైతులను ఆడుకుంటావా? ఏంటి ఇది ఇంత జరిగింది? మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది హరికేన్ తుఫాన్ వచ్చింది. నేను ఫస్ట్ వచ్చే అప్పుడు ఉండేవాళ్ళ మీకు ఒక ఐడియా ఉంటుంది గుర్తు తెచ్చుకుంటే, రావడం కాదు రాజమండ్రి కేంద్రంగా పెట్టుకొని సెక్రటరీ తీసుకొచ్చి 10 నుంచి 12 రోజులు ఇక్కడే ఉండి మళ్ళా నార్మల్సీ వచ్చిన తర్వాతనే ఆ రోజు హైదరాబాద్కి వెళ్ళాను 96-97 అని. ఈరోజు ఏమైంది? ఎందుకు రావును? ఏంటి నీ పెత్తనం? హైదరాబాద్ అమరావతిలో కూర్చోవల్ల నీ తాడేపల్లి ప్యాలెస్లో ఏం చేస్తున్నావు? ఆ కొంపులో గురకపోతే రావచ్చు కదా నువ్వు, ఇక్కడ రైతు పొలాలు రావచ్చు కదా. ఎప్పుడన్నా 4 ఏళ్లుగా ఏ రైతు పొలం లేకన్నా వచ్చాడా ఈ ముఖ్యమంత్రి? ఏ రైతున్నా పరామర్శించాడా ఈ ముఖ్యమంత్రి? ఏ రైతు కష్టాలు తెలుసుకున్నాడా ఈ ముఖ్యమంత్రి? రైతు ఈరోజు సంక్షోభంలో ఉన్నాడు, వ్యవసాయం సంక్షోభంలో పడింది నీ చేత కాని అసమర్థ వల్ల. ఎప్పుడన్నా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా అంటే దేశానికి అన్నం పెట్టే జిల్లా అన్నపూర్ణ. అందుకే మీరు చూస్తే మన కరోనా వచ్చింది, కరోనా వచ్చినప్పుడు అందరూ హాలిడే తీసుకున్నారు, మీడియా కూడా హాలిడే తీసుకున్నారు, ఇంట్లో కూర్చొని ఆన్లైన్ పెట్టేసుకున్నారు. అదే వారికి ఇండస్ట్రీస్ అన్ని మూసేశారు, స్కూల్స్ మూసారు, కాలేజీలు మూసారు, షాపులు మూసారు. కానీ అన్నదాత మాత్రం కౌలు రైతు కానీ రైతు కానీ హాలిడే తీసుకోలే. ఆ రోజు కరోనా సమయంలో కూడా కష్టపడ్డారు కాబట్టి దేశానికి అన్నం పెట్టింది అన్నదాత కౌలు రైతు. ఈరోజు మీరు చూస్తే శ్రీలంకలో తిండి లేక తిండి గింజలు లేక అవస్థ పడుతున్నారు, పాకిస్తాన్ లో తిండి లేక అవస్థ పడుతున్నారు. ఆ తిండి గింజలు పండించే రైతుకి ఉరిసి చేస్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? ఏంటి పద్ధతి? ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వంలో నన్ను గురించి విమర్శించడమో ఇంకొకరి గురించి విమర్శించడమో తప్ప ఎక్కడా పని కాలేదు. నేను డిమాండ్ చేస్తున్నా, నిర్దిష్టంగా మీరు ముందుకు రండి, మాటలు చెప్పడం కాదు.
కటింగ్ ఎంత చేస్తున్నారో ప్రతి ఒక్క రైతు టెక్నాలజీ వాడతాం అంటున్నారు, బటన్ నొక్కతాను అంటున్నాడు. ఇప్పుడు నొక్కు బటన్ రైతులకి. ఈ కౌల రైతులకు బటన్ నొక్కు, ఇది నీ బాధ్యత. అది నువ్వు ఒక్కడమే తెలుసు కానీ నొక్కడం తెలియదు. కోపం ఆవేశం ఉంది, ఇలాంటి ఒక దరిద్రుడి వల్ల రాష్ట్రంలో అందరూ పేదల్లో పేదరికంలోకి వచ్చి శారీరకంగా మానసికంగా ఆందోళన చెంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తున్నా. బాధ ఇదండి, మానవత్వం ఉండే మనిషి రావాలి కదా అడుగుతున్నా. ఒక ఎమ్మెల్యే రారా, ఒక మంత్రి రారా, ఇక్కడే ఉన్నాడు ఒక మంత్రి. ఏమయ్యా మంత్రి, ఎందుకయ్యా నీకు మంత్రి కాళ్ళు మొక్కడానికి? మంత్రి ఈ మంత్రి పోయి కాళ్ళు మొక్కుతారు పదవి కోసం, ప్రజల కోసం మాత్రం రావడం లేదు. అందుకే నేను అడుగుతున్నాను, ఇది ప్రారంభం మాత్రం. రైతుల్ని పొట్టున పెట్టుకున్న ఎవ్వరు కూడా బాగుపడాలి ఇంతవరకు. ఈరోజు మీ అసమర్థత వల్ల, మీ అవినీతి వల్ల, మీ చేతకాంతం వల్ల, మీ దుర్మార్గమైన ఆలోచన వల్ల, మీ అహంభావం వల్ల రైతు చిక్కుపోయారు. మీ విధ్వంసం వల్ల ఈరోజు రైతే కాదు అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. రాష్ట్ర భవిష్యత్తే అంధకారం అయ్యే పరిస్థితి వచ్చింది. కానీ ముందు ప్రాధాన్యత కౌలు రైతును ఆదుకోవాలి. ఏం చేస్తావో నిర్దిష్టంగా స్పష్టంగా చెప్పు. ముఖ్యమంత్రి చెప్పకపోతే నీకు అర్హత లేదు ఆ సీట్లో కూర్చోవడానికి. రాజీనామా చేసిన ఒక ఇంట్లో నీ ఇండికేటర్ నేను చూసుకుంటాను. మళ్ళా మాయ మాటలు చెప్పి, మభ్య పెట్టి, ఫేక్ మాటలు చెప్పి మళ్ళా కావాలని చేయడం కాదు. నేను అడిగిన ఒకటే అడుగుతున్నా, పంట పొలాల్లో ఉండే పంటకు ఏం చేస్తావో చెప్పు. ఇన్సూరెన్స్ కట్టావా చెప్పు, లేకపోతే నువ్వు డబ్బులు ఇస్తావా చెప్పు, ఎంత ఇస్తావా చెప్పు. రెండు, హార్వెస్ట్ చేసిన ధాన్యం రైతు వారిగా ఎంత కొన్నావో చెప్పు. దాంట్లో మళ్ళా ఆంక్షలు అంట, ఎకరాకు 50 బస్తాలు 53 బస్తాలే ఉంటాం. రెండోది 12 ఎకరాల కంటే ఎక్కువ వేస్తే వాడికి గోదావరి దూగియాలి, మునిగిపోవాలి. ఏంటా ఇవన్నీ ఆంక్షలు, టిక్కటిక్క సమాచారం కాకపోతే రైతు పండించిన ప్రతి ఒక్క గింజను కొనాలి. అంతేగాని ఇక్కడే ఒక ఆయన ఉన్నాడు ఈ జిల్లాలో, భాస్కర్ రెడ్డి. ఆయన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, ఆయన కొడుకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఇంకొక ఆయన కాకినాడ ఎమ్మెల్యే. అందరూ కలిసి ఏం చేస్తున్నారు, రైతుల్ని దగా చేస్తున్నారు. ఎక్కడికక్కడ సిండికేట్లు పెట్టారు. ఏంటి కర్మ రైతుకి? రైస్ మిల్లర్స్ యొక్క దయా దాక్షిణ్యాల పైన రైతు ఉండాలా నేను అడుగుతున్నా. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో రైస్ మిల్లర్స్ అనేవాళ్ళు ప్రభుత్వానికి సహకరించారు, రైతులు ఆదుకున్నారు. ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం రైస్ మిల్లర్స్ ఇద్దరు కలిసి రైతును గోదావరిలో ఉంచేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఏ మాత్రం కూడా క్షమించరానటువంటి పరిస్థితి కాదు, స్పష్టంగా డిమాండ్ చేస్తున్నా. అది ఈరోజు సాయంత్రం లోపల ముఖ్యమంత్రి చెప్పి తీరాలి. చెప్పి తీరకపోతే నువ్వు రైతుల్ని మోసం చేసినట్టు అవుతుంది, నువ్వు రైతు మోసగాడి అవుతావు. ఏదో నిన్న నేను చూశాను, నేను గోదావరి జిల్లాలోకి వస్తున్నానంటే ముఖ్యమంత్రి ఒక సెక్రటరీని పెట్టి స్టేట్మెంట్ ఇప్పిస్తారు. సెక్రటరీ అంటే సెక్రటరీ ఇస్తారు స్టేట్మెంట్, నీకేమే నోరు పడిపోయిందా, నీకు సమాధానం చెప్పాలన్న ముఖ్యమంత్రిని బాధ్యత లేదా? అంటే పెత్తనం చేయడం మాత్రం బాగుంది, దోచుకోవడానికి మాత్రం తెలివి ఎక్కువ ఉంది, చెప్పడానికి తెలివి లేదా నీకు? అందుకే అడుగుతున్న 24 గంటలు మీరు చూశారు, ఎవరైతే నేరాలు చేసి బాబాయిని చంపారో వాళ్ళు కాపాడంలో చాలా బిజీగా ఉన్నాడు. అక్కడ అందుకే చాలా స్పష్టంగా అడిగేది, రైతాంగానికి కూడా చెప్తున్నా, మీ జీవితాలతో ఆడుకునే వ్యక్తిని మళ్ళా క్షమిస్తే చరిత్రలో మీకు కూడా పుట్టుకతలు ఉండవు. మనందరికి ఆ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి దుర్మార్గుల్ని ఎప్పుడైనా సరే, ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చారు? ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సంక్షోభంలో ఉంటే అప్పుడే నాయకత్వం విలువ తెలుస్తుంది, నాయకత్వం యొక్క పరిస్థితి తెలుస్తుంది. అంటే అప్పుడు రోమ్ తగలబడతామంటే నీరో చక్రవర్తి బిడేలు వాయించుకున్నట్టు ఈ ముఖ్యమంత్రి తాడేపల్లి కొంపలో కూర్చొని రకరకాల విన్యాసాలు చేసుకుంటూ కూర్చున్నాడు మనందరినీ గాలి కొదిలిపెట్టి.
నేను అడుగుతున్న ఉదూదర ఆలయన తిత్తిరి వాల ఏమన్నాడు ఆ రోజు నేను ఎందుకు రావాలి మీ రోడ్డు వేసింది చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఆయన అడగండి ఆయనే చేస్తారంటే నేను చేస్తామంటే చూసి ఆనందపడ్డాను నువ్వు రాలేదు ఇప్పుడు అడుగుతున్నా ఎందుకు మీరు రాలేదని అడుగుతున్నా ఎందుకు రావని అడుగుతున్నా ఎందుకు మీ ఎమ్మెల్యే రాని అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పమంటున్నా జవాబుదారితనం లేని వ్యవస్థ బాధ్యత లేని వ్యవస్థ రాష్ట్రానికి దేశానికి కూడా అనిష్టం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ వెగాయంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు తేకమూడి వెంకన్న ఆయన ఇక్కడికి వచ్చి మీటింగ్ పెడితే ఆయన కొట్టుకుంటూ వెళ్ళారంటే పోలీసులు జాగ్రత్తగా ఉండండి హెచ్చరిస్తున్న తమాషా అనుకోవద్దండి ఉన్మాది చేతుల్లో మీరు కూడా బలైపోవద్దండి ఆ ఉన్మాది కంటే బుద్ధి లేదు చెప్తాడు మీరు కూడా చేస్తే నేను చెప్తాను లెక్క పెట్టుకుంటా ఎక్కడున్నా పక్కకు వస్తా వదిలిపెట్టండి ఉంటే ఆ ముఖ్యమంత్రిని బతకడండి ఎవరికైనా మీకు ధైర్యం ఉంటే ముఖ్యమంత్రిని బతకడండి బాబాయిని చంపిన దానికి లేకుంటే రైతులను అట్టేట ముంచేసిన దానికి ఆ ముఖ్యమంత్రిని బతకడండి రైతుల కోసం పోరాడే మా మీద మీ ప్రతాపం మంచిది కాదు ఎక్కడున్నా వదిలిపెట్టకపోతే చెప్తున్న ఆ పోలీసులకి ఎవరైనా సరే వదిలిపెట్టని లెక్క పెట్టుకుంటా చూపిస్తాను తలక ఏంటో గుర్తు పెట్టుకోవాలిగా ఉంటాం దుర్మార్గుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏం చేస్తావా అరెస్ట్ చేస్తే కొడితే కొడతావా నువ్వు ఒడిచాడు ఇక ధైర్యం సిగ్గు లేకుండా పోలీసు వ్యవస్థకు అందరికి హెచ్చరిక చేస్తున్నా డీజీపీ కూడా చెప్తున్నా నీ వాళ్ళకి చెప్పుకో అదే కానీ ప్రజలు తిరగబాటు చేస్తే నీ సైకో కూడా నేను కాపాడి ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి హెచ్చరిస్తున్నాం చూసారా 97లో అప్పుడు ఎక్కడో మీరు నాకు తెలియదు 96లో అప్పుడు అడ్మినిస్ట్రేటర్ పోతా ఉంటాం అనుకుంటాను బలాసలో కిచ్చి చూసాం అదే మాదిరి ఉదూ చూస్తుంటాను అందుకే విశాఖపట్నం ఉదూరుకు ముందు తర్వాత అని అందరూ చెప్పుకుంటారు మీరు సంక్షేమం వచ్చింది కనీసం హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు తర్వాత ప్రొక్యూర్మెంట్లో ఫెయిల్ అయ్యారు ఇప్పుడు ఓదార్చనలో కూడా ఫెయిల్ అయ్యారు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను నేను వచ్చాను కాబట్టి మీరు పరిగెత్తున్నారు మా వాడిని కూడా కొట్టారు నేను వచ్చాను కాబట్టి ఆ రైతుకు ఒక భరోసా వచ్చింది అరే వచ్చాడు ఆయన ఉన్నాడు రేపైనా ఉంటాడు అని ఒక ధైర్యం ఒక ధీమా బాధల్లో నుంచి గుర్తు కలుగుతుంది అతనికి నేను వచ్చాను కాబట్టి రాత్రి చేసేపోయారు కనీసం కొంత జరిగింది అదే ముఖ్యమంత్రి గారు వచ్చుంటే రాష్ట్ర యంత్రాంగం మొత్తం అప్రమత్తమైనా ఏమి ఇస్తున్నావు నువ్వు చెప్పుంటే అందరికి ధైర్యంగా ముందుకు వెళ్ళిన మీరు పాత్ర చూస్తే హరికేన్ తుఫాను నేను యాడ్ ఇచ్చాను ప్రతి ఒక్క కుటుంబానికి ఇది వస్తుంది ఇది నీ రైట్ దబాయించు ఎవరన్నా మిస్ఇంప్రమేషన్ చేస్తే చొక్కా పట్టుకొని తీసుకోమని ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాను అది పరిపాలన అంటే ఇది దద్దమ్మ పరిపాలన చేతగాని పరిపాలన ఇప్పుడు ఎవరికి తెలియదు ఇక్కడ నేను అందుకే అంటున్నా ఫస్ట్ మనం చేయాల్సి కాపాడుకోవాలి వీళ్ళ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి రెండోది నేను వచ్చిన తర్వాత ఏం చేయాలో స్పష్టంగా చేసి చూపిస్తా అది తెలుగుదేశం పార్టీ విశిష్ట గొప్ప మళ్ళా మహా ధర్మ మళ్ళా మహా భోగాపురానికి వస్తే అవుతుందంటే
గోదావరి రైతులు గోదావరి రైతులు ఈరోజు ఓన్లీ ఫోకస్ వరద బాధితులు అకాల వర్షాల వల్ల నష్టం లేదు సమయం ఉంది చెప్పాలి గవర్నమెంట్ కింటాకు 32 రూపాయలు చెప్పిన వేస్తే 75 కేజీలు బస్తాకి 26 రూపాయలు చెప్పిన రైతు ఇవ్వాలి రైతు ముందు వసూలు చేసింది ఆ ఏమో కండిషన్ ధరలో ట్రాక్టర్ అయితే బాగాలే ఇలా ఏకమయ్య డబ్బులు తీసేస్తారు 15 వందల 30 పడింది సార్ దానికి ఎంత ముందు 11 రూపాయలు ముందు తీసుకొస్తున్నారు 16 వందల 10 రూపాయలు అయింది ఎనభై రూపాయలు తీసుకున్నాను 14 50 అది ఏ ఊరు తీసుకుని మాట్లాడేది సార్